మా వంటి గదిలో ఈరోజు పాలపొడితో మైసూర్పాక్ తయారు చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: పాలపొడి 1 కప్పు, పంచదార 2 కప్పులు తీసుకోవాలి, యాలకులు 2, నెయ్యి 1/4 కప్పు, మైదా పిండి 2 టీ స్పూన్లు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి 2 కప్పులు పంచదార వేద్దాం. రెండు కప్పులు పంచదార వేసి 1 కప్పు వాటర్ పోసి తీగ పాకం వచ్చేంత వరకు కలుపుదాం. ఇప్పుడు తీగ పాకం వచ్చిన తర్వాత దీనిలో ఒక కప్పు మిల్క్ పౌడర్ అంటే పాలపొడి, రెండు టీ స్పూన్లు మైదా వేసి బాగా కలుపుదాం. ఎందుకంటే ఇది ఉండలు లేకుండా కలపాలి. బాగా కలిపితే అస్సలు ఉండలు లేకుండా ఉంటుంది. అలా బాగా కలిపిన తర్వాత పంచదార పాకంలో పాలపొడి మైదా మొత్తం కలిసిన తర్వాత దీనిలో మనం 1/4 కప్పు నెయ్యి తీసుకొని దానిలో వేసి బాగా కలపాలి. నెయ్యి కూడా మొత్తం కలిసిపోవాలి. ఇలా దీనిలో మొత్తం పాలపిండి, మిల్క్ పౌడర్, షుగర్, నెయ్యి మొత్తం కలిసిన తర్వాత దీనిలో రెండు ఇలాచీలు వేసి బాగా కలుపుదాం. ఇది పాన్ కంటుకోకుండా వచ్చేలా ఉండాలి. పాన్ కంటుకోకుండా వచ్చేలా చక్కగా అయిన తర్వాత 1 ప్లేట్కి నెయ్యి రాసి దానిలో ఈ మిశ్రమాన్ని వేద్దాం. చక్క పాకంలో బాగా కలిసింది కదా పాలపొడి మిశ్రమం. దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లో వేసి 1 అరగంట ఆగితే చల్లారుతుంది. మనకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే.
मिल्क पाउडर तो मैसूर पाक रेडी।